ఆఫ్టర్నూన్ టీవీ ఫైవ్ బ్రాండ్ న్యూ షో యంగ్ వరల్డ్ కార్యక్రమానికి స్వాగతం లంచ్ టైం డిన్నర్ టైం కాగానే ఆవురావురుమంటూ వచ్చే అతిథులు టేబుల్ కోసం సీట్ కోసం పావు గంటలు అర్ధ గంటలు నిరీక్షణలో గడిపే భోజన ప్రియులు మెనూలో ఉన్న డజన్ల కొద్దీ వంటకాలు వండి వార్చలేక చెమటలు కక్కే కిచెన్ స్టాఫ్ మరోవైపు మా ఆర్డర్ ముందంటే కాదు మాది అంటూ తొక్కిసలాడుకునే స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ ఓ నాలుగు నెలల క్రితం నగరాలు పట్టణాల్లో రెస్టారెంట్ల వైభవం ఇది మరి ఇప్పుడు అన్లాక్ వన్ పాయింట్ ఓ ప్రకటించి ఆరు రోజులైంది భౌతిక దూరం శానిటైజేషన్ రాత్రి ఎనిమిది గంటలకే మూసి తీరాలి అన్న కర్ఫ్యూ నిబంధనలు అద్దెల భారం లిక్కర్ అమ్మకాలపై నిషేధం అలాగే అరకొర స్టాఫ్ వీటన్నింటినీ మించి రెస్టారెంట్కు వెళ్లి భోజనం చేసేందుకు విముఖత చూపే కస్టమర్స్ ఇన్ని కష్టాల మధ్య రెస్టారెంట్స్ నిర్వహణ పెను భారంగా మారింది ప్రమోటర్స్కి వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం కనీసం ముప్పై నుంచి నలభై శాతం రెస్టారెంట్స్ మూతపట్టడం ఖాయం అంటున్నారు అంటే వీటిపై ఆధారపడి జీవించే వారంతా రోడ్డున పడినట్లే ఈ పరిస్థితి చిన్న చిత్తగా రెస్టారెంట్స్కి మాత్రమే పరిమితం కాదు క్లౌడ్ కిచెన్స్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ నుంచి బ్రాండెడ్ రెస్టారెంట్స్ నెలకొల్పిన అతిపెద్ద చైన్స్ వరకు అందరూ బాధితులే టేబుల్కి టేబుల్కి మధ్య ఆరడుగుల దూరం మెయింటైన్ చేయడం యాభై శాతం సీటింగ్ సామర్థ్యం మాత్రమే అనుమతించడం గంట గంటకు సిబ్బంది శానిటైజేషన్ ఇలాంటి కఠిన నిబంధనలతో భవిష్యత్తులో వ్యాపార నిర్వహణ వ్యయప్రయాసాలతో కూడింది అంటున్నారు నిర్వాహకులు అయితే ఇదంతా తప్పని పరిస్థితి అందరం కోవిడ్ పట్ల ఎవరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిందే అయితే రుచికరమైన వంటకాలకు పెట్టింది పేరైనా కొన్ని రెస్టారెంట్స్లో టేక్అవే డెలివరీ సర్వీసెస్కు చక్కటి డిమాండ్ పుంజుకుంటూ ఉండడం మాత్రం ఊరట కలిగిస్తోంది అంటున్నారు ఫుడ్ బిజినెస్ ప్రమోటర్స్ ఈ నేపథ్యంలో కనుమరుగైన కస్టమర్స్ని తిరిగి రప్పించేందుకు వాళ్ళ విశ్వాసం అభిమానం మళ్ళీ చూరగొనేందుకు రెస్టారెంట్స్ ఎటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఎటువంటి వినూత్న ఆలోచనలతో కస్టమర్స్ మదిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఆహారశాలల వ్యాపార భవితవ్యం ఎలా ఉండబోతోంది ఇలాంటి అంశాలు విశ్లేషించేందుకు మనతో ఇవాళ నలుగురు మోస్ట్ పాపులర్ ఫుడ్ బిజినెస్ ప్రమోటర్స్ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఇన్ హైదరాబాద్ వీళ్ళు మనతో జాయిన్ అవుతున్నారు ఈ నలుగురు కూడా నాలుగు రకాలైన ఫార్మాట్స్ ఆపరేట్ చేస్తున్నారు ఫస్ట్ మనతో జాయిన్ అవుతున్నారు ఇంతకుముందు కూడా మన షోలో పార్టిసిపేట్ చేసిన శ్రీ శ్రీనివాస్ సంపత్ ఆయన స్పైసీ వెన్యూ జూబ్లీ హిల్స్లో ఒక చక్కటి ఫుడ్ ప్లేస్ ఫుడ్ రెస్టారెంట్ ఇది అందరూ చాలా ఆవురు ఆవురు అంటూ వెళ్ళి జూబ్లీ హిల్స్ వాసులు అందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు అలాగే స్పైసీ వెన్యూ ప్రమోటర్ పక్కనే కూర్చున్నారు మనతో అబిడ్స్ తాజ్ ఇఫ్ హీఈస్ నాట్ ఎ ఫౌండర్ ప్రమోటర్ బట్ ది న్యూ జనరేషన్ ప్రమోటర్ ఆదిత్యరావు సో ఆయన అబిడ్స్ తాజ్ మనందరికీ తెలిసిందే సో అబిడ్స్ తాజ్ అంటే అరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒక రెస్టారెంట్ ఇది ఐకానిక్ హెరిటేజ్ హోటల్ సో మేమందరం చిన్నప్పుడు తాజ్మహల్ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయాలి లేకపోతే లంచ్ చేయాలి అనేది ఒక కళగా ఉండేది ఆ రోజుల్లో సో వయోభేదం లేకుండా కాలేజీ కుర్రాళ్ళ నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు అందరూ అక్కడికి వచ్చి అక్కడ దొరికే సాంబార్ ఇడ్లీ మసాలా దోశ కట్లెట్ ఇవి తినందే అబిడ్స్ తాజ్కి మనం వెళ్ళందే మన జీవితమే జీవితం కాదు అనుకునే విధంగా ఒకప్పటి ట్రెండ్ ఉండేది ఇప్పటికీ అదే ట్రెండ్ కొనసాగుతోంది సో వెల్కమ్ ఆదిత్యరావు గారు అండ్ శ్రీనివాస్ దంపతి గారు అలాగే వారి పక్కనే ఉన్నారు కాకితీయంఎస్ బ్రహ్మచారిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక్కసారైనా వెళ్ళి ఉంటారు కాకతీయంఎస్కి అక్కడ లంచ్ ఆర్ డిన్నర్ ఇక లేట్ నైట్ తర్వాత డిన్నర్లు మరి మరొక విధంగా ఉంటాయి మెస్కి వెళ్ళి చికెన్ ఫ్రై తినందే నేనే ఎన్నిసార్లు తిన్న జ్ఞాపకం ఉంది నాకు సో భోజనం కానీ బిర్యానీ కానీ తిన్న జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఎంఎస్ కాకితీయంఎస్ ఎంఎస్ న్యూ జనరేషన్ ప్రమోటర్ వారి అబ్బాయి ఆయన వరుణ్ కార్తీక్ మనతో జాయిన్ అవుతున్నారు వారి పక్కనే ఐస్ క్రీమ్ అంటే ఇదే ఇక అన్న ఒక క్రేజ్ని తీసుకొచ్చిన బ్రాండ్ మనందరికీ తెలిసిందే మీ అందరికీ ఆల్రెడీ మదిలో మెదులుతూ ఉండి ఉంటుంది క్రీమ్ స్టోన్ సో క్రీమ్ స్టోన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాదు మిగతా రాష్ట్రాలకు కూడా కర్ణాటక మహారాష్ట్ర ఇలా రకరకాల దేశంలోని విభిన్న ప్రాంతాలకు విస్తరించిన బ్రాండ్ క్రీమ్ స్టోన్ ఇన్ఫ్యాక్ట్ దీని ఒరిజినల్ అవతారం స్కూప్స్ సో స్కూప్స్ ప్రమోటర్సే ఆ తర్వాత రోజుల్లో టెంప్టేషన్స్ని ఆ తర్వాత రోజుల్లో క్రీమ్ స్టోన్ని కూడా ప్రమోట్ చేశారు ఇవాళ యాభై మూడు క్రీమ్ స్టోన్ పార్లర్స్ మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నాయి అలాగే ఐదు వేల మంది డీలర్స్ వీళ్ళకి సౌత్లో ఉన్నారు సో క్రీమ్ స్టోన్ ప్రతినిధి మనతో ప్రస్తుతం జాయిన్ అయ్యారు ఫ్రాంక్లిన్ ఫ్లావియన్ హీఈస్ మేనేజర్ ఆపరేషన్స్ ఫర్ క్రీమ్స్టోన్ వెల్కమ్ ఫ్రాంక్లిన్ గారు సో సో సంపతి గారు ఏమిటి మనం అన్లాక్ వన్ పాయింట్ ఓలో ప్రవేశించి ఆల్మోస్ట్ సిక్స్ డేస్ వన్ వీక్ అవుతోంది సో ప్రస్తుతం ఎటువంటి రెస్పాన్స్ కస్టమర్స్ నుంచి అంటే డైన్ ఇన్కి టేక్అవేర్స్ అంత ముందు నుంచే కొద్దిగా మీకు పికప్ అయ్యాయని మీరు లాస్ట్ టైం వచ్చే చెప్పడం జరిగింది సో టేక్ అవేర్స్ పరిస్థితి ఇంకా ఇంప్రూవ్ అయి ఉంటుంది డైన్ ఇన్ పరిస్థితి ఏంటి ఫాల్స్ ఎలా ఉన్నాయి నమస్కారం అండి ఇండస్ట్రీ అనేది జస్ట్ ఇప్పుడే ఓపెన్ అయింది వెరీ ఎర్లీ స్టేజ్ అండి అదని చెప్పడానికి డైనింగ్ అనేది కాకపోతే కస్టమర్స్లో ఐ మీన్ ద గెస్ట్ మేము మేము కస్టమర్ అనకూడదు హాస్పిటల్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మేము గెస్ట్ అంటాం వాళ్ళల్లో ఆ స్టిగ్మా అనేది ఇంకా కొంచెం ఉంది సో ఆ స్టిగ్మా అనేది పోయి బయటకు వస్తారు అనే దాంట్లోనే ఆధారపడి ఉంటుంది మా బిజినెస్లన్నీ కూడా యాక్చువల్గా మీరు చెప్పినట్టే గత పాతికి రోజుల నుంచి మళ్ళీ ఏదైతే డెలివరీస్ ముందు నుంచి స్టార్ట్ అయినాయో చాలా వరకు ఎంకరేజింగ్గా ఉన్నాయి చాలా రెస్టారెంట్స్ కానీ మెస్సులు కానీ అన్నీ కూడా బాగా ఎంకరేజింగ్గానే ఫీల్ అవుతున్నారండి రెండో విషయం ఏంటంటే అసలు డైనింగ్ అనే దానికి కొంతవరకు రెస్టారెంట్కి వచ్చి తినేవాళ్ళు అనే శాతం అనేది ఇంకా పెరగాలి ఇంకా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్లోనే ఉన్నది అది మా యాక్చువల్ సేల్స్ ప్రీ కోవిడ్ సేల్స్ మీద కొంచెం టెన్ ట్వంటీ పర్సెంట్లోనే ఉంది అయితే స్పైసీ వెన్యూ కానీ ఇంకా కాకతీయ కానీ మేమందరం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అనుకున్నది ఏంటంటే కొంతమంది మెయిన్ మెయిన్ ప్లేయర్స్ అందరం కూడా డైనింగ్ అన్నా కూడా టేకౌట్సును డెలివరీస్ బాగా ఎంకరేజ్ చేద్దాం సో ఆ రిస్క్ లెవెల్ ఆఫ్ ఇప్పుడు డాక్టర్స్ కొంతమంది ఒక రిస్క్ స్కేల్ ఇచ్చారు వన్ టు టెన్లో వన్ బీయింగ్ ద లోయెస్ట్ అండ్ టెన్ బీయింగ్ ది హైయెస్ట్ టేకింగ్ అవుట్ ఫ్రమ్ అ రెస్టారెంట్ అనేది లోయెస్ట్ రిస్క్లో ఉన్నది సో కస్టమర్స్ కూడా దీంట్లో ఆ ఎక్కువ పార్సిల్స్ తీసుకెళ్లి ఇంట్లో కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనేది ఇంట్లోనే ఉన్నారు ఎందుకంటే ఆ సఫకేషన్ అనేది ఇంకా ఫీల్ అవుతున్నారు ఎంత మనం ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు మీరు కూడా కొన్ని విజువల్స్ చేసి తెలుస్తుంది అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఏదో ఆ లోపల ఇంకా బెరుక అనేది ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం స్టాఫ్కి కూడా మీరు మనం లో చూస్తున్నట్లుగా డ్రెస్ చేస్తున్నారు వాళ్ళందరినీ పీపీఈ కిట్స్ లాంటివి చేసి తొడిగేసారు వాళ్ళందరికీ వందకు వంద శాతం మనం తొడిగి వాళ్ళకి కూడా మనం సేఫ్టీ చూసుకోవాలి కదా సార్ గెస్ట్ ఎంత ఇంపార్టెంటో మా ఇంపార్టెంట్ మా స్టాఫ్ కూడా ఎందుకంటే వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం అది వాళ్ళు బాగుంటేనే మేము గెస్ట్లు వచ్చిన వాళ్ళం కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి కదా సార్ ఆ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ ఉండాలి ప్లస్ ఇంకొక మేము మీరు చూస్తే గనుక మా విజువల్స్ లో స్పైసీ వెన్యూ దీంట్లో కూడా వచ్చినప్పటి నుంచి ఆర్ నాట్ ఓన్లీ శానిటైజింగ్ ద హ్యాండ్స్ అండి వి ఆర్ శానిటైజింగ్ ద ఫుట్ ఆల్సో ఎందుకంటే ఫుట్ అనేది మేజర్ గా సర్ఫేసెస్ మీద నుంచి వచ్చేది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ దాంట్లో నుంచి కూడా ఒక ఇది ఉంది అనేది ఒక స్టడీ ఉంది కాబట్టి శానిటైజేషన్ ఆఫ్ ఫుడ్ హ్యాండ్ శానిటైజేషను టెంపరేచర్ చెక్ చేసి లోపలికి వచ్చిన తర్వాత పాస్లో ఆర్డర్ ఇస్తున్నారండి మేము సెక్షన్స్ కింద డివైడ్ చేసాము ఒక డెలివరీ కౌంటర్ ఫర్ స్విగ్గీ ఎక్స్క్లూజివ్ పెట్టాము ఒక డెలివరీ కౌంటర్ టేక్అవే మా కస్టమర్ డైరెక్ట్ వాకిన్కి హోమ్ డెలివరీలకి ఇచ్చాము ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కాంటాక్ట్ లెస్ మెనూస్ అని చెప్పి మేము ఒక క్యూఆర్ కోడ్ని కి పంపించేస్తాం వాళ్ళు ఇంట్లో నుంచి ఆర్డర్ ఇచ్చుకుంటారు ఐదర్ టేక్ అవే వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకుని వెళ్ళటానికి అది ఫ్యూచర్లో మనకు టేబుల్ మీద కూడా నెంబర్ ఆఫ్ వెయిటర్స్ని ఎవరినీ లేకుండా డైరెక్ట్గా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని డైరెక్ట్ టేబుల్ మీదకి వచ్చేసే సదుపాయాన్ని మేము ప్లాన్ చేయటం మొదలు పెట్టాం సార్ ఇంకోటి ఏంటంటే పార్సల్ అయ్యి వచ్చిన దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక మానిటర్ స్క్రీన్ పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ ఇస్తారు లోపల కిచెన్ లో ఏం జరుగుతుంది అనేది కూడా లైవ్ మానిటర్ ఒకటి పెట్టాం సో ఆ కస్టమర్ అక్కడ నుంచి చూసినప్పుడు కూడా వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆ వచ్చిన పార్సల్ని ఏం చేస్తున్నాం అంటే వీ హ్యావ్ వన్ యూవీ బాక్స్ ఆ యూవీ బాక్స్ లో కాసేపు స్టోర్ చేసి వెనక్కి పార్సెల్ వాళ్ళకి ఒక ట్రేలో ఇస్తున్నాం అండి ఓకే యు బాక్స్ అనేది వెరీ సింపుల్ ఇదండి కాసేపు ఉంటే ఏమైనా వైరస్ ఉంటే ఫుడ్ ఫుడ్ అయితే ఏం సార్ వెరీ సేఫ్ అండి ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా బాబా కి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఆపరేషన్ చేస్తున్నా ఆపరేషన్ ఇస్ ద మోస్ట్ స్టెరైల్ థింగ్ కదండి సో సిజర్ మెటల్ మనం దాన్ని చేసినప్పుడు కూడా ఇదేం ఉండదు మెటల్స్ అండ్ అదర్ ఆర్ ఓకే అసలు డైరెక్ట్ కాంటాక్ట్ దేంట్లోనే ఉండదు సార్ అంటే యూవీ బాక్స్ అనేది గెస్ట్ కి ఆప్షన్ అండి వాళ్ళకి ఏది కావాలంటే అది తీసుకుని పెట్టుకుని తీసుకెళ్తారు లేదంటే లేదు ఫ్యాషన్ కట్లరీ క్రాకరీ అనేది మనం ప్లాన్ చేసాం సార్ ఇప్పుడు నెక్స్ట్ అది డిస్పోజబుల్ టేబుల్ మీద డిస్పోజబుల్ ప్లేట్ అసలు వచ్చేదే డిస్పోజబుల్ వస్తుంది గెస్ట్ ముందే మైక్రోవేవ్ చేసేసి ఇస్తాం వాళ్ళే తినేస్తారు వాళ్ళే ఇది చేస్తారు అనమాట అండ్ ఫైనల్ గా ఏంటంటే ఇది అంతా అయిపోయిన తర్వాత ఏదైతే ప్యాకెట్ ఇస్తున్నామో ఆ ప్యాకెట్ తో పాటు ఒక శానిటేషన్ కిట్ ఇస్తున్నాం ఆ కపుల్ ఆఫ్ గ్లౌస్ దాంట్లో ఒక శానిటేషన్ జెల్ ఒకటి ఆల్కహాల్ స్వాబ్స్ సో ఏంటంటే ఆ కిట్ ఓపెన్ చేసుకుని వాళ్ళు గ్లవ్ వేసుకుని ఆల్కహాల్ తో ఇది చేసుకుని గ్లౌస్ బయట పాడేసి మన చేతులు శానిటైజ్ చేసుకుని మైక్రోవేవ్ లేకపోతే రెగ్యులర్ స్టవ్ హీటింగ్ చేసుకుని వాళ్ళు ఇంట్లో హ్యాపీగా తినొచ్చు మనం ఏదైతే కంటైనర్స్ ఇస్తామో బయట డిస్పోజ్ చేసుకుని ఫుడ్ని హీట్ చేసుకుని తినొచ్చు సార్ సో మనం ఏంటంటే ప్రొసీజర్ కూడా ఎస్ఓపి కింద ఒక చిన్న లీఫ్లెట్ లా చేసి దాంట్లో పెట్టేస్తున్నాం సో మనకు కూడా ఒక ధైర్యం అనమాట వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాము అనేది సార్ మీ చేతికి కూడా ఏదో పౌడర్ కనిపిస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ సమ్ పౌడర్ సానిటరీ ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా వరకు కెమికల్ మెటీరియల్స్ వాడుతున్నారు బట్ వీ అడ్వైజ్ యూ టు యూస్ దిస్ దిస్ ఈజ్ అ నాన్ కెమికల్ బిఎస్ఎల్ ఫోర్ అని బయో సెక్యూరిటీ లేయర్ ఫోర్ అని బయోసెక్యూరిటీ లెవెల్ ఫోర్ అని ఒక ప్రోడక్ట్ వచ్చింది విల్ సెండ్ యూ ది శాంపుల్స్ ఆల్సో డెఫినెట్గా అండి ఎందుకంటే ఇప్పుడు మనం రెస్టారెంట్ లో సారీ అండి డిస్టర్బ్ రెస్టారెంట్ లో కూడా మనం ఆయుర్వేదిక్ కొను ఈ బిఎస్ఎల్ దీంట్లోనే వెళ్తున్నాం అండి అయితే మాక్సిమం హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవడానికి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆల్కహాల్ బేస్ ఆల్కహాల్

తాజ్లోకి ఎంటర్ అయినప్పుడు టే టిపికల్ ఆఫ్ తాజ్ గ్రూప్ యాంబియన్స్ అది సో అక్కడి నుంచి లోపలికి వెళ్తున్న కొద్దీ వెయిటర్స్ అందరూ చక్కగా డ్రెస్అప్ అయి ఉంటారు బొట్టు పెట్టుకొని అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చారు అన్నట్టుగా ఉంటారు సో హైజీన్ విషయంలో నార్మల్లీ మాకు ఎవరికి ఎప్పుడు ఎటువంటి డౌట్స్ లేవు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వైరస్ బారి నుంచి మీ స్టాఫ్ని ఎలా కాపాడుతున్నారు మీ స్టాఫ్ తీసుకునే ప్రికాషన్స్ ఏంటి సో మాక్సిమమ్ మాది స్టాఫ్ ఎన్ని ఉన్నారు కదండి వాళ్ళని అందరినీ దెమ్ స్టే ఇన్ హౌస్ మన హోటల్ లోపలనే స్టాఫ్ రూమ్ ఉన్నది సో వాళ్ళని ఆస్కింగ్ దెమ్ టు స్టే బ్యాక్ అంటే రూమ్ లోనే ఉండిపోండి అని అండ్ క్లియర్లీ చెప్తున్నాం ప్లీజ్ వెంచర్ అవుట్ అని అని మాక్సిమమ్ నైన్టీ ఫైవ్ కాబట్టి అందరు స్టాఫ్ రూమ్ లోనే ఉంటారు ఊకే వెళ్తే ఇక ఇన్ఫెక్షన్ అని ఉంట అవుతుంది అని ఇక లోపలనే ఉంటారు అట్లీస్ట్ ద ప్రొడక్షన్ స్టాఫ్ అండి ఎవరైతే కిచెన్ మెయిన్ ఫుడ్ అన్ని ప్రిపేర్ చేస్తారు కదండి ఫుడ్ హ్యాండ్లర్స్ అన్ని లోపలనే ఉంటారు అండి వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ మెజర్స్ అని తీసుకున్నాం లైక్ టెంపరేచర్ చెక్కింగ్ ఉంటుంది వాళ్ళకి కూడా స్టాఫ్ లో ఈ అటెండెన్స్ బయోమెట్రిక్ మెషిన్ అన్ని తీసేసినాం అండి ఎందుకంటే మళ్ళీ టచ్ పాయింట్ అన్ని అవుతుంది కదా అలాంటిదాన్ని స్మాల్ స్మాల్ థింగ్స్ ఇది ప్రికాషన్ ఎక్కువ ఉంటున్నాయా టేక్అవేస్ ఉన్నాయండి ఆ టేక్అవేస్ లో కూడా ఇప్పుడు స్విగ్గీ మళ్ళీ టేక్అవే లో వీ హావ్ ఆ ది ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయండి స్విగ్గీ కానీ ఎక్కువ ఐ థింక్ ఆ కస్టమర్స్ ఇంకా సంపత్ గారు చెప్పినట్లు కాన్ఫిడెన్స్ ఇంకా బిల్డ్ కావాలండి స్విగ్గీ నుంచి ఆర్డర్ చేయని కొంచెం కస్టమర్స్ అట్రిక్ట్ అవుతున్నారు బట్ దెన్ ఓ ద కోర్స్ ఆఫ్ టైం ఐ థింక్ దే విల్ స్టార్ట్ ఆర్డరింగ్ విత్ స్విగ్గీ డెలివరీస్ అంటున్నారు ఏంటి కాంటాక్ట్ లెస్ డెలివరీస్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎంత చేస్తే కూడా అది అట్ వన్ ఆఫ్ ది అదర్ పాయింట్ సమ్మన్ విల్ టచ్ ఇట్లా టచ్ సో మెనీ పీపుల్ ఆర్ స్టిల్ నాట్ గెటింగ్ ఫ్లోగ్ ఇంకా రాట్లేరండి సో వాట్ దర్ డూయింగ్ ద సెండింగ్ ఇన్ దేర్ డ్రైవర్స్ డ్రైవర్స్ ని పంపించి లేదా స్టాఫ్ ని పంపించి తెప్పి తెప్పించుకుంటున్నారు ఫుడ్ అని అండ్ బిఫోర్ పంపే ముందే వాళ్ళ డ్రైవర్స్ కూడా ఎక్కువ సేపు ఉండకూడదని మాకు డైరెక్ట్ కాల్ చేస్తున్నారు డెడికేటెడ్ ఒక టేక్అవే కోసం నంబర్స్ ఇచ్చినాం సో దానిపైన ఆర్డర్ చేస్తున్నారు ఇక వీ కీప్ ఇట్ రెడీ రాగానే అనే వాళ్ళు సో దట్ దే క్యాన్ వితౌట్ వేస్టింగ్ టైం తీసుకొని వెళ్ళవచ్చాన్ని అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ టెంపరేచర్ చెక్స్ మాస్క్ అని కంపల్సరీ చేసినామండి సో వాట్ ఎవర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నా దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తున్నాం అండి అండ్ శానిటైజేషన్ వన్స్ ఇన్ అన్ అవర్ ఎవ్రీథింగ్ అండ్ డైనింగ్ కూడా ఎందుకు ఓపెన్ చేసినాం అక్రాస్ ఆల్ ఇన్ని బ్రాంచెస్ నుంచి మాది ఓన్లీ త్రీ బ్రాంచెస్ సికింద్రాబాద్ అబిట్స్ జూబ్లీల్స్ ఓపెన్ చేసినాం అండి ఎందుకంటే ఫ్యూ ఆఫీస్ గోవర్స్ అని దే హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ అండి సో దే హావ్ స్టార్టెడ్ రిక్వెస్టింగ్ సెయింగ్ దట్ కొంచెం అయితే ఓపెన్ పెట్టండి సో దట్ వి కెన్ కమాండ్ ఈట్ అండ్ గో క్విక్లీ అని సో వీర్ జస్ట్ ఆపరేటింగ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీ తో అండి ఇట్ సీటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్నల్లీ కూర్చోపెట్టిస్తున్నాము ఎవరిని ఆపోజిట్ ఆపోజిట్ ఇప్పుడు మాకు మేము తాజ్లో వచ్చినప్పుడు మా ఫేవరెట్ సీట్స్ ఉండేవి కొన్ని అక్కడ దొరికితేనే కూర్చొని లేకపోతే కాసేపు వెయిట్ చేసి ఆ సీట్ ఖాళీ అయితే కూర్చోని ట్రూ ఇప్పుడు కూడా అదే కేసు ఉన్నదండి అయితే వి ఆఫ్ లెట్ ఇప్పుడు కొన్ని రిక్వెస్ట్ చేయని మొదలు పెట్టినాం గెస్ట్ కానీ సర్కం స్టాన్సెస్ అలా ఉన్నాయని ఇది అబిట్స్ లో అయితే మాది ఆ అలా ఉండండి జిగ్జాక్ట్ మేనర్ లో ఉండే సో ఆటోమేటిక్లీ మనకు ఆ త్రీ ఫీట్ డిస్టెన్స్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ సిక్స్ ఫీట్ బిట్వీన్ ఈచ్ టేబుల్ అది ఆటోమేటిక్ గా వచ్చేసింది అండి మాకు బట్ దెన్ ఆ సీటింగ్ లో ఏం చేసినామంటే సిక్స్ సీటర్ వెంట్ ఆన్ టు బికమ్ త్రీ సీటర్ అండి అండ్ ఫోర్ సీటర్ ఓన్లీ టూ పీపుల్ ని వదులుతున్నాం ఇప్పుడు అలా అయింది ఎవరైతే పక్క పక్కనే కూర్చుంటే ఇక రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ పక్క కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి అయితే కూడా కొన్ని కస్టమర్స్ ఉంటారు ఇక హెజిటేట్ చేస్తారు అదేంటి అని బట్ వి స్టిల్ రిక్వెస్ట్ దెమ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వి హాఫ్ స్టాప్ గివింగ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ గ్లాస్ అండ్ ఆల్ వీఆర్ ఇన్సిస్టింగ్ దెమ్ టు టేక్ ఇది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఎంఆర్పీలోనే అమ్ముతు అమ్ముతున్నాం అండి జస్ట్ ఫార్ అబౌట్ వన్ ఆర్ టూ మంత్స్ కోసం థింగ్స్ నార్మలైజ్ కావర్ కాఫీ అమ్ముతున్నారా

యూ వి ట్రై చేయచ్చండి మేము వెయిట్ అండ్ వాచ్ అండి ఫ్యూ పీపుల్ హావ్ స్టార్టెడ్ విత్ యూ విప్పుడు ప్లేట్ వార్మర్స్ అని మొదలు పెట్టినా ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఆర్ ఇది ఏమంటారు గ్లాసెస్ ప్లేట్స్ అండ్ ఆల్ ఆర్ వాష్న్ డిష్ వాషర్ విత్ సిక్స్టీ డిగ్రీస్ హాట్ వాటర్ అండ్ ఆల్ సో అదని చాలా ప్రికాషన్స్ అని తీసుకుంటున్నాం అండి అండ్ కోల్డ్ బేవరేజెస్ అన్ని డిస్పోజబుల్ ఇస్తున్నాం ఇస్తున్నామండి హాట్ బేవరేజెస్ అండ్ ఆల్ బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ ద జర్మ్స్ గెట్ కిల్డ్ అండి సిక్స్టీ సెవెంటీ డిగ్రీస్ లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ ఉండండి మీకు సో దట్స్ ద రీజన్ వై అది డిస్పోజబుల్ బట్ దెన్ కోల్డ్ బేవరేజెస్ అండ్ ఆల్ లైక్ జ్యూసెస్ ఉన్నది సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నది కస్టమర్స్ కి అన్ని ఓన్లీ ఆన్ రిక్వెస్ట్ అండి అది కూడా ఒక ప్లేట్ లో తీసుకొని వెళ్తున్నాం కస్టమర్స్ ఓన్లీబుల్ వీ క్యాన్ ట్రై అండి బట్ దెన్ ఆ లో కూడా ఇప్పుడు అది చాలా పాత స్టాక్ ఉంటుంది ఆ ప్లేట్స్ అన్ని దాంట్లో డస్ట్ ఉంటుంది మళ్ళీ ఇక దాన్ని క్లీన్ చేసుకోవాలి ఆ కస్టమర్స్ కంప్లైంట్ వస్తుంది దానికని బెటర్ వీఆర్ టేకింగ్ బెటర్ ప్రికాషన్స్ విత్ వాషింగ్ ప్లేట్స్ ఇన్ వెరీ సిస్టమేటిక్ సిస్టమేటిక్ మేనర్లో అన్ని క్లీన్ చేసుకుంటున్నాం సో రెస్ట్ ఆఫ్ చానా చాలా ప్రికాషన్స్ అని తీసుకుంటున్నాం అండి ఇన్ ఆర్ కుకింగ్ కిచెన్ స్టాఫ్ అందరూ దే ఆర్ వేరింగ్ మాస్క్ హెడ్ గేర్ అన్ని వాడుతున్నారండి దాంట్లో విల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ అండి విల్ కమ్ సోన్ సో కార్తీక్ గారు సో ఏంటి అది ఇప్పుడు మన అబిడ్స్ తాజ్ అంటే ప్యూర్ వెజిటేరియన్ మరి మన దగ్గర ఏమో అంతా నాన్ వెజ్ స్పెషాలిటీస్ ఎక్కువ కాకితీయ మెస్ అంటేనే ఫేమస్ ఫర్ చికెన్ ఫ్రైస్ అండ్ చికెన్ కర్రీస్ సో ఏంటి ఎటువంటి జాబితాలు మీరు తీసుకుంటున్నారు మీది కొద్దిగా మాస్ ఎక్కువగా వచ్చే జాయింట్ మీదే సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాను మనం దీ దీంతోనే ఇప్పుడు బేసిక్గా మొదలై మనం హ్యాండ్ శానిటైజేషన్ దగ్గర నుంచి కస్టమర్స్కి ఇది లోపల మా వర్కర్స్ మా స్టాఫ్ కానీ ఏంటంటే హెడ్ క్యాప్స్ కానివ్వండి అండి మనం ఫేస్ షీల్డ్స్ ఉంటాయి కదండీ అవి కానివ్వండి గ్లౌజెస్ కానివ్వండి మనం ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేయడం జరిగింది అది మ్యాండేటరీ కదండి ఇప్పుడు మనం అది అట్లా మెయింటైన్ చేస్తేనే అది చూసి పబ్లిక్ కూడా ఉడవేసే కస్టమర్స్ కానీ గెస్ట్ కానీ మన దగ్గరికి వచ్చి మన నమ్మకం పెట్టుకునేది మన లాయల్టీ లాయల్ కస్టమర్స్ ఉంటారు కదండి అది వాళ్ళు ఎటు మనకి పోయింది లేదు ఈ క్వారంటైన్ ఎఫెక్ట్ వల్ల ఉన్నాయి మీల్స్ మీల్స్ వచ్చేసి ఆఫీసెస్ ఫంక్షనింగ్ అన్ని తగ్గినాయి కాబట్టి వీళ్ళు బయట ఫుడ్ కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి మీల్స్ సప్లై అయితే బాగా తగ్గిపోయిందండి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీల్స్ తగ్గిపోయడం జరిగింది ఈ నాన్ వెజ్ కానీ బిర్యానీస్ కానీ అండి యాజ్ యూజువల్ ఉన్నాయి సేల్స్ అవి మనది యాక్చువల్గానే లిమిటెడ్ మెన్యూ అనేది దాంట్లో కూడా మనం కొన్ని ఐటమ్స్ కట్ డౌన్ చేసి మనం కొంచెం కంప్లీట్గా చేసి ఒక మెన్యూ పైన వెళ్తున్నాము సాయంత్రం లేదు మనం ఓన్లీ ఫైవ్ వరకు మన ఫంక్షనింగ్ లెవెన్ టు ఫైవ్ ఓ క్లాక్ కంపల్సరీ మనం ఒక లిమిటెడ్ స్టాఫ్తో మనం వెళ్తున్నాము ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉండే మెంబర్స్ కూడా స్టాఫ్ ఎంప్లాయీస్ కూడా మా దగ్గర టూ రూమ్స్ ఉన్నాయి స్టాఫ్ రూమ్స్ ఏది మా వర్కర్స్కి మేము పడుకోవడం కానీ ప్రొవైడ్ చేసి మా దగ్గర వర్క్ చేసినప్పుడు దాంట్లో పెట్టేసి ఉన్నాము కొంతమంది ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళని ఒక మాస్టర్స్ ఉంటారు కదా షెఫ్స్ వీళ్ళు ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళనేమో బయట నుంచి వస్తారు వాళ్ళు వాళ్ళకి కంపల్సరీ చెక్స్ కానివ్వండి ఏది మన టెంపరేచర్ చెక్స్ కానివ్వండి శానిటైజేషన్ అవన్నీ చేసి దాని తర్వాత ఇప్పుడు ఎంత పర్టికులర్ అంటే కస్టమర్స్ కూడా మేము జనరల్ గా స్విగ్గీలో టెంపరేచర్ లాక్స్ మన హెల్పర్స్ అప్డేట్ చేస్తాం అనమాట అయితే ఇట్లా అప్డేట్ మూమెంట్ లో కూడా ఫోన్ చేసి షఫ్తి అప్డేట్ చేయలేదు అంటే అంత కాషియస్ అయిపోయారు అనమాట బేసిక్గా జనాలు కూడా సో ఇంకా టైం పడుతుంది కొంచెం డెవలప్ అవ్వడానికి సో దాన్ని బట్టి మనం ఏదన్నా సో ఎప్పటికీ ఫుడ్ ఫాల్స్ పెరుగుతాయి అనుకుంటున్నారు మీరు కోర్స్ డిపెండ్స్ మెడికల్ ఫ్రంట్ లో వచ్చే న్యూస్ బేస్డ్ గా మనకు డెఫినెట్లీ బిజినెస్ ఆధారపడి ఉంటాయి కానీ అదర్ దాన్ దట్ సెంటిమెంట్ ఈజ్ ది మేజర్ ఫ్యాక్టర్ సో సెంటిమెంట్ ఎప్పటికీ ఇంప్రూవ్ అవుతుందని అనిపిస్తుంది మీకు అది వి హ్యాఫ్ టు మనం అది మనము కష్ట అది పబ్లిక్ కానీ ఇది కానీ మనము చేసే విధంగా ఉండాలి మనం ఆ నెంబర్ క్రియేట్ చేయాలి కస్టమర్స్ కి అది మనం చేసే విధంగా ఉండాలండి అంటే మనం చూసి వాళ్ళు ఓకే వీళ్ళు వీళ్ళు ఎక్విప్ ఎక్విప్డ్ ఉన్నారు వీళ్ళు ప్రతి ఒక్క ఇది ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీళ్ళు ఫాలో అవుతున్నారు అంటే బేసిక్గా ఈ ఫుడ్ ఇండస్ట్రీ అని వచ్చేసరికి ఏంటంటే చాలా హైజీన్ ఇది అనేది మనం మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పాండమిక్లో మనం ఎక్కడ ఇంత చిన్న మిస్టేక్ జరిగినా ఆ ప్రైస్ మనం చాలా హై ఉంటుంది పే చేసేది సో అది మనం ఈచ్ అండ్ ఎవ్రీ మనం ఏది డిసిషన్ తీసుకున్నా ముందు ఫ్యూచర్లో ఏదైనా డైనింగ్ వెదర్ ఓపెన్ నాట్ టు టైమ్స్ అనేది నా ఇది ఇది బేసిక్గా మనం డీలింగ్ 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 విత్ విత్ హెల్త్ ఆఫ్ ది పీపుల్ అంటే మనం దాన్ని మనం ఏదైనా మిస్టేక్ జరిగితే అది వాళ్ళ హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఏదైనా ఒకటి రెండుసార్లు ఆలోచించి దాన్ని ముందుకెళ్ళటం అది అని ఓకే ఉద్దేశంలో ఫ్రాంక్లింగ్ ఏంటి మీరు అన్లాక్ వన్ పాయింట్ అంటే ఎయిత్కు ముందే ఓపెన్ ఐఎమ్ సీయింగ్ యువర్ అవుట్లెట్స్ ఓపెన్ ఎస్పెషలీ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఉన్న అవుట్లెట్స్ ఇవి సో ఫస్ట్లో అసలు ఐస్ క్రీమ్ తినొద్దు అన్నారు కరోనా వచ్చినప్పుడు వన్ ఆఫ్ ది బ్యాండ్ లిస్ట్లో ఐస్ క్రీమ్ని పెట్టారు కానీ తర్వాత అఫ్ కోర్స్ తీసేశారు నా బ పీపుల్ సే దట్ ఐ కెన్ హ్యావ్ ఐస్ క్రీమ్స్ అని సో మీ క్రీమ్ స్టోన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఇట్స్ వెరీ గుడ్ స ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ ఎవరి వన్ ఇస్ టెల్లింగ్ ఐస్ క్రీమ్ తింటే ప్రాబ్లమ్ అండి యాజ్ పర్ దర్ డబ్ల్యూహెచ్ సైంటిఫిక్ ఐస్ క్రీమ్ అండ్ ద ఫుడ్ ప్రొడక్ట్స్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్ కెన్ హావ్ ఇట్ ఫుడ్ ఫుడ్ ఇస్ కుక్డ్ ఇన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీ ఫైట్స్ అండ్ ఐస్ క్రీమ్ ఇస్ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్ ఆల్ ద జర్మ్స్ విల్ బి కిల్డ్ ఇన్ దట్ డోంట్ బికమ్ అంటే ముందు మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ హీట్ చేసి

Staff or, uh, we have our, so staff, we have our one staff room is there. We have a staff room there. Staff so we use the staff from our staff room. We have the first important thing for the hospitality industry is staff. True. Without staff, guest, we can't make the guest happy or satisfy them. Staff is good, then entire process will be good. So we take care of our staff in uh, every manner. Food mm -hmm. manner, accommodation, medical, everything. When they are fit enough to work, then we give all the procedures to begin inside the store.

సో ఇక్కడ మనం పిక్చర్స్లో చూస్తే చాలా అట్రాక్టివ్ అపీలింగ్ విజువల్స్ ఉన్నాయి అసలు క్రీమ్ స్టోన్ కాన్సెప్టే డిఫరెంట్ కదా అంతకుముందు మనం విన్న ఐస్ క్రీమ్ విధానం వేరు తిన్న ఐస్ క్రీమ్ విధానం ఇప్పుడు ఉన్న మీరు మీరు ఆఫర్ చేసేదంతా కూడా ఒక బండకేసి దాన్ని పడతారు ఐస్ క్రీమ్ ఆన్ ద కోల్డ్ స్టోన్ వే ఆఫ్ గివింగ్ రెగ్యులర్ కాల్ టు మీ సార్ చాలా ఐఎమ్ కమింగ్ కార్ నెంబర్ సోన్ సో ఇమీడియట్లీ మేము ప్యాక్ చేసి ఆల్ డిస్పోజబుల్ హండ్రెడ్ పర్సెంట్ డిస్పోజబుల్ ఓకే యూ డోంట్ యూస్ ఎనీ కట్లరీ క్రాకరీ ఎనీథింగ్ విత్ మెటీరియల్ అర్థింగ్ ఆల్ డిస్పోజబుల్ వన్ యాజ్ పర్ సంపత్ సంపత్సార్ సెట్ వి ఫాలోయింగ్ దట్ ప్రొసీజర్ ఓకే గుడ్ ఇన్ఫ్యాక్ట్ కొంచెం కొంచెం భయపడి ఈ రుచులన్నీ మళ్ళీ అన్నింటికి దూరం అయ్యాము లాస్ట్ ఒక ఫోర్ మంత్స్ నుంచి ఇప్పటికైనా భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత మేమే ఉంది ఇన్ఫ్యాక్ట్ మా customer, guests uh, apprehensions, concerns, uh, fears, whatever is there. So, you have to allay these uh, fears and uh, instill confidence among the consumers, customers, guests. Okay. Uh, uh, so, we hope uh, you will do that uh, in a more uh, confident building way. Yes, the most yes. and foremost important thing, build a confidence towards the guest is very very important. True. They build the confidence, they love our food, love our ice cream, they come back to us. True. So, we uh, sustain the people. Mm -hmm. సో సంపత్ గారు ఇప్పుడు అసలు ఓవరాల్గా ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీటింగ్ కెపాసిటీ అని లేకపోతే ఇవన్నీ ఎంతవరకు మీకు ఫీజిబుల్గా ఉంటాయి మీరు రేపు ఒకవేళ ఓకే కస్టమర్స్ హ్యావ్ గాట్ కాన్ఫిడెన్స్ అండ్ దెన్ దే స్టార్ట్ కమింగ్ టు యువర్ అవుట్లెట్స్ కానీ ఇప్పుడున్న నిబంధనల ప్రకారం మీ ఈ నామ్స్ ప్రకారం మీరు బిజినెస్ని రన్ చేస్తే ఈజ్ ఇట్ వయబుల్ డెఫినెట్గా వైబిలిటీ అయితే ఉండదండి కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న స్టిగ్మా కానీ ఇప్పుడున్న కాన్షియస్ ఆ కాషియస్ నేచర్ ఏదైతే ఉందో గెస్ట్ రావటమే లే తక్కువ ఉంది కాబట్టి ఆ వచ్చిన గెస్ట్ని అకామిడేట్ చేసే అంత సీటింగ్ ఉంటే సరిపోతుంది అనుకున్నాం ఒక నెల రోజులు పోతే గానీ మా ఓవర్ హెడ్స్ కానీ ఆ వచ్చే వాల్యూమ్స్ కానీ మేము మ్యాచ్ చేయగలమా లేదా అనే దీనికి మాకు ఒక ఒక ఫిగర్స్ కానీ ఇటు అరైవ్ అవటం జరుగుతుంది ఇప్పుడు ఈ లాస్ ఆఫ్ రెవెన్యూని మీరు నష్టంలో అయితే మీరు నడపలేరు సో లాస్ ఆఫ్ రెవెన్యూని తట్టుకునేందుకు అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ఎటువంటి కాస్ట్ కటింగ్ మెజర్స్ మీరు తీసుకుంటున్నారు స్టాఫ్ని తగ్గించుకోవటం ఎట్సెట్రా యాక్చువల్గా స్టాఫ్ని తగ్గించుకోవటం అనేది రాంగ్ ఇదే అండి ఎందుకంటే వాళ్ళు మన నమ్ముకుని ఉన్నారు మనం స్టాఫ్ని తగ్గించుకునేది అయితే వాంటెడ్గా లేదు కానీ బై నేచర్ ఏమైందంటే కరెక్ట్గా మనకి లాక్డౌన్ ఓపెన్ చేసే ముందు మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఉన్నారనుకోండి దాంట్లో కొంతమంది ఆల్రెడీ వాళ్ళు హోమ్ టౌన్స్లో ఉన్నారు అప్పటికప్పుడు కొంతమంది బయలుదేరి వెళ్ళిపోవటం జరిగింది మైగ్రెంట్స్ అంతా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అంతా హోటల్ ఇండస్ట్రీ అంతా కూడా మా సొంత స్టాఫ్ రూమ్స్లో పెట్టుకుని వాళ్ళ మంచి చెడు చూసుకోవటం మొత్తం భోజనాలు పెడతాం వాళ్ళకి ఆ మూడు నెలలు కూడా ఎంతో కొంత జీతాలు సర్దటం అయితే జరిగింది వాళ్ళు ఇంకా వెనక రాలేదా నాకు తెలిసి ఇప్పుడు అప్పుడే రావటానికి వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారండి మేబీ కొంతమంది అయితే ఫోన్లు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ లైవ్లీహుడ్ ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది అన్నిటిని కూడా టేక్ కేర్ చేయటం కోసం వెనక్కి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు కానీ ఐ థింక్ దర్ సమ్స్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ ఇవన్నీ ఉండటం జరిగినాయి అండి సో చాలా మంది మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్ ఆర్ ఆపరేటెడ్ ఫ్రమ్ రెంటల్ ప్రెమిసెస్ సో ఎలాగ రెంట్ పే చేస్తున్నారు ల్యాండ్ లార్డ్స్ ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా లక్కీగా ఏంటంటే ల్యాండ్ లార్డ్స్ కూడా చాలా సహకరిస్తున్నారు కొంతమంది నెగోషియేషన్స్ అయితే చేసుకుంటున్నారు ఏ బ్రాండ్కి ఆ బ్రాండ్ అసోసియేషన్ తరఫున కూడా మేము లెటర్స్ ఇవ్వటం జరిగింది ఓనర్స్కి సో మా మా పా మా ఫ్రెటర్నిటీ అందరికీ మా తెలంగాణ స్టేట్ అసోసియేషన్ నుంచి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాం మీరు వెళ్ళి మీ ఓనర్స్తో కూడా మాట్లాడుకోండి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఓనర్ తో అనేది మన పర్సనల్ రిలేషన్ మీద వి హావ్ టు కట్ ఆఫ్ దట్ డీల్ అండి రెండోది ఏంటంటే ఈ ఫోర్స్ మెజూర్లు ఇవన్నీ కూడా లాంగ్ రన్ లో మాకు లొకేషన్ కి గానీ లేకపోతే ఓనర్ కి కానీ మాకు గానీ ఆ రిలేషన్షిప్ చెడ అనే దీంట్లో మేము తొందరపడి అది ఇది చేయలే ఎక్స్ప్లోర్ చేయలేదు రెండోది ఏంటంటే ఫోర్స్ ఉంటుంది చాలామంది పెట్టుకున్నారండి కొంతమంది పెట్టుకోలేదు అది తెలిసి తెలియక కొంతమంది ఇది చేసుకున్నారు బట్ సాధ్యమైనంత వరకు ఎవరిని నాకు తెలిసి ల్యాండ్ లార్డ్స్ కూడా ఎవరు ఇబ్బంది పెట్టలేదండి నాకు తెలిసి ఉంటారు కొంతమంది వాళ్ళని మనం లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు అవి ఏంటంటే ఆ రిలేషన్ మీదే వెళ్ళాలని నేను చెప్తున్నా కదండి అట్లాగా మనం క్లోజ్ చేసుకోవాలి ఓకే సో అది గారు మీ స్టోరీ చాలా ఒక గమ్మత్తైన స్టోరీ అబిడ్స్ తాజ్ పుట్టడం ఇదంతా కూడా మేము అందరం కథలు కథలుగా చెప్పుకుంటాం ఇప్పటి జనరేషన్కి బహుశా తెలియపోయి ఉండొచ్చు ఉడిపి నుంచి నైన్టీన్ ఫార్టీ టూలో బాబురావు ఆనందరావు ఇద్దరు ఫ్రెండ్స్ రావటం ఆ తర్వాత ఐ థింక్ యువర్ గ్రాండ్ ఫాదర్ అనుకుంటాను సుధాకర్ రావు జాయిన్ అవటం సో ఇదంతా పాత జనరేషన్ తెలిసిన స్టోరీ ఒకసారి చెప్పండి ఆ స్టోరీ ఏంటి అసలు ఆ స్టోరీలో ఇప్పుడేమైనా ఈ కోవిడ్ తర్వాత మీ బిజినెస్ మోడల్ మార్పు రాబోతుందా సో ఇట్ వాస్ స్టార్ట్ మా తాత ఎల్డర్ బ్రదర్ తాత మళ్ళా తాత గారి ఫ్రెండ్ బాబురావు అని బాబురావు బాబురావు ఆనందరావు సుందర్రావు సుందర్రావు నా తాత మా తాత త్రీ ఆఫ్ మా ఫౌండర్స్ ఉండే అండి సో దాని తర్వాత ద థర్డ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ ఇప్పుడు ఓకే ఏం చదువుకున్నారు మీరు నేను నాదే ఎంఎస్ హాస్పిటాలిటీ అయిందండి ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ లండన్ నుంచి మీరు ఈ ఫ్యామిలీ బిజినెస్ లోకి రావాలనే చిన్నప్పటి నుంచిగా నాన్నగారిని అందరినీ చూస్తూ ఉంటుండే కాబట్టి సో అదే అండి సో పోస్ట్ కోవిడ్ టెంపరీ సెట్ బ్యాక్ ఉండొచ్చండి ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉండొచ్చు ప్రాబబ్లీ ఆఫ్టర్ దట్ జనల్ కొంచెం కాన్ఫిడెన్స్ గెయిన్ కాగానే దిల్ కమ్ బ్యాక్ టు అస్ అండి దాంట్లో నో డౌట్ అబౌట్ ఎందుకంటే రెస్టారెంట్స్ అనేవండి అందరికీ ఫేవరెట్స్ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడే అన్నట్లుగా నేను ఎప్పుడైనా తాళి తినాలనుకుంటే స్పైసీ వెంజ్లో వెళ్తాను అలాగే ఎప్పుడన్నా మంచి మసాలా దోశ తినాలనుకుంటే ఇప్పుడు మీరు లక్కీగా మాకు జూబ్లీ హిల్స్లో పెట్టారు టీఎంహెచ్ తాజ్మహల్ హోటల్ ఏమంటారు దాన్ని ఫ్లేవర్స్ ఆఫ్ టీఎం ఫ్లేవర్స్ పెట్టారు అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాం సో అలా అండ్ దే ఆర్ మోర్ ఆఫ్ సోషలైజింగ్ ప్లేసెస్ సో నలుగురు ఫ్రెండ్స్ కలవాలి అనుకుంటే పదరా అంటే మీర్పేట మెస్కి అయితే వెళ్ళం కానీ ఎందుకంటే అక్కడ మా రష్కి మనకి సీటే దొరకదు బట్ మీలాంటి ప్లేసెస్కి వచ్చి కూర్చుంటాం కాసేపు కూర్చొని ఒక గంట రెండు గంటలు టైం స్పెండ్ చేసి సో దెన్ వీల్ డిస్పర్స్ సో అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇందాక మన సంపత్ గారు అన్నట్లుగా ఆ పాయింట్ ఆఫ్ కన్సంప్షన్ మారి మారుతోంది ఇళ్లకైతే తెప్పించుకొని ఇంట్లోనే కూర్చుంటున్నారు సో మళ్ళీ మేము మీ హోటల్కి తిరిగి వస్తాం హండ్రెడ్ పర్సెంట్ అన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉందండి సంపత్ గారు చెప్పినట్ల ఇప్పుడు ఈ టెంపరీగా ఉంటుందండి ఇప్పుడు అందరికీ ఉంటుంది సో ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్ అన్ని డైనింగ్ డైనిన్ అవే స్విగ్గీ మూడు మూడు మోడల్లో ఆపరేట్ చేస్తున్నారు కొన్ని రెస్టారెంట్స్ ఓన్లీ టేక్ తో ఆపరేట్ చేస్తున్నారండి బట్ దెన్ లాంగ్ రన్ హౌ మెనీ ఎన్ని రోజులు అన్ని ఇంట్లో కూర్చుంటారండి అందరూ వన్ ఆర్ దే అదర్ డే దే హావ్ టు కమ్అట్ అండ్ దే హ్యావ్ టు అంటే ఇక వాళ్ళు బయట వెళ్ళిగా ఇక అన్ని పని అని మొదలు పెట్టుకోవాలి కదండి ఇక ఒక్కసారి బయట వచ్చినారంటే దే దే హ్యావ్ టు కమ్ టు ఆల్ ద రెస్టారెంట్స్ అన్ని రాలే కదండి అలా ఓకే అంటే మీ ఫ్రెండ్స్ ఇంకా ఉంటారు కదా ఈ బిజినెస్ లో ఉన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అదర్ రెస్టారెంట్స్ మోస్ట్ ఆఫ్ ద న్యూ రెస్టారెంట్స్ అండి న్యూ రెస్టారెంట్స్ ఈవెన్ ఇంక్లూడింగ్ మా 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 ఇంటి దగ్గర ఒక రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేశారు పాపం వాళ్ళ దురదృష్టం ఏంటంటే మార్చ్ ఫస్ట్ వీక్ లో ఓపెన్ చేశారు జస్ట్ బిఫోర్ కోవిడ్ లాక్ డౌన్ సో అదేదో చిక్ పులావ్ ఏదో సమ్ అటువంటి నేమ్ ఏదో ఉంటుంది దట్ ఇస్ సమ్ స్పెషాలిటీ తమిళ తమిళనాడు స్పెషాలిటీ వాట్ ఎవర్ సో వాళ్ళు ఓపెన్ చేసిన పదిహేను రోజులకి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ కొత్తగా ఓపెన్ చేసిన వాళ్ళ పరిస్థితి వాళ్ళది అన్నీ ఇప్పుడు మే సంపత్ గారు చెప్పినట్ల మెజారిటీ ఆఫ్ దిస్ రెస్టారెంట్స్ అన్నీ ఇప్పుడు రెంటల్ మోడల్లో ఉన్నదండి ల్యాండ్ లార్డ్స్ ఇక నెగోషియేట్ చేసుకోవాలి ఫ్రెండ్లీ వేగా నెగోషియేట్ చేసుకోవాలండి ఇక అగ్రిమెంట్లో రాసిన ప్రకారం ఇక ఫోర్స్ మెషర్ క్లాస్ అన్ని ఇక మాట్లాడడానికి వెళ్తే లాంగ్ టర్మ్ గా ఆ ప్లేస్ లోనే ఉండి మనకు బిజినెస్ చేయాలండి ఇప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ చేసి లో బంద్ అయిపోయింది లేదా ఫిబ్రవరిలో ఓపెన్ చేసి మార్చ్లో బంద్ అయిపోయింది లో ఓపెన్ చేసి మార్చ్ ట్వంటీ ఫస్ట్ తర్వాత ఓపెన్ బంద్ చేశారు నేను వెళ్తూ చూశాను నేను చెప్పిన ఇప్పుడు రెస్టారెంట్ సో మొన్న రీ ఓపెన్ చేశారు ఒక్క కస్టమర్ కనపడటం లేదు సో దే మైట్ టు క్లోజ్ ఇట్ డౌన్ కొత్త బ్రాండ్ కదండి ఇక పడుతుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది బట్ దెన్ అయితే ఐ సజెస్టెడ్ కొంచెం ల్యాండ్ లాడ్స్ అన్ని రిక్వెస్ట్ చేసి ఏదో ఒకటి కొంచెం ముందు వే ఫార్వర్డ్ చూడాలండి ఎందుకంటే ఇఫ్ దే క్లోజ్ ఇట్ డౌన్ ఇట్ విల్ బి కంప్లీట్ లాస్ అండ్ ఇప్పుడు ఈ జంక్షన్ లో ఎలా ఉన్నది అంటే ఇప్పుడు నో నో అదర్ రెస్టారెంట్ విల్ ఆల్సో టేక్ ఓవర్ కూడా చేయాలండి ఆ రెస్టారెంట్ అలా ఉంటది ఇప్పుడు ఎందుకంటే అందరిది ఫండ్స్ కొంచెం అప్ ఉంటది ఇప్పుడు సో ఆ రీజన్ వల్ల కొంచెం వాళ్ళు ఖర్చు పెట్టారు ఇంటీరియర్స్ మీద ఇండస్ట్రీ అలా అండి చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అండి ఇవాళ రోజు మీకు ఇప్పుడు ఒక రెస్టారెంట్ చేయాలంటే ఏసీ ఇక ఫర్నిచర్ బాగుండాలి డెకఆర్ బాగుండాలి యూనిఫామ్స్ బాగుండాలి ఏసీ ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్ ఇప్పుడు మా దాంట్లోనే అండి మా అన్ని రెస్టారెంట్స్ లో ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్ ఉన్నదండి సేమ్ లైక్ ఎయిర్ లైన్స్ అని ఇప్పుడు పాత ఇప్పుడు ఏసీది ఎయిర్ తీసి ఓల్డ్ ఏర్ సర్క్యులేట్ చేస్తుంది అండి సేమ్ థింగ్ విత్ ఆర్ కిచెన్ అండి కిచెన్ లో కూడా ఫ్రెష్ ఎయిర్ అని పెట్టినాం అది అన్ని యూవి ప్రొటెక్టెడ్ ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్ మీకు అన్ని సో ఇట్ కీప్ సర్క్యులేటింగ్ అని సో ఇట్స్ వెరీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇదండి రెంటల్స్ అన్ని హై మాకు మాకని ఎందుకంటే వి కాన్ గో గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ ప్రిఫర్ అవుతుంది ఎందుకంటే రోడ్ పైన వెళ్ళినప్పుడు అన్ని కస్టమర్స్ కూడా కనిపిస్తుంది కదండి అలాగే రెంటల్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది మాకన్ని ట్రూ యా అట్లీస్ట్ ఈ న్యూ రెస్టారెంట్స్ కానీ వాళ్ళన్నీ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండడానికి ప్రిఫర్ చేశారు కొంచెం బ్యాడ్ లక్ ఇక మార్చ్లో ఇక ఓపెన్ అయినారంటే రీసెంట్లీ ఓపెన్ వాళ్ళకి ఇలాగ బ్రాండెడ్ రెస్టారెంట్స్ కొంతవరకు యూ విల్ సర్వైవ్ అండ్ యూ విల్ గెట్స్ ఇంప్రూవ్డ్ బట్ మిగతా కొత్త వాళ్ళదే వాళ్ళ భవిష్యత్ ఏంటి అనేది ఈ మధ్య మా హోటల్ ఇది గ్రూప్ లని ఒక టాక్ ఉందండి ఫస్ట్ సర్వైవల్ దెన్ రివైవల్ అని మీరు చెప్పినట్లు సో ఇప్పుడు ఎనీ ఇండస్ట్రీ అండి బీట్ ఎస్టాబ్లిష్ ప్లేయర్స్ ఆర్ న్యూ ప్లేయర్స్ ఇప్పుడు ఎలా ఉన్నదంటే మా పరిస్థితి స్టార్టింగ్ లో న్యూ రెస్టారెంట్ ఆల్ టుగెదర్ అండి ఓన్లీ థింగ్ ఒక పాత పేరు ఉన్నదంటే బట్ దెన్ కస్టమర్స్ మా దగ్గర కూడా అన్ని ఇప్పుడు రానికి ఇంకా టైం పడుతుంది అండి బట్ టిల్ దెన్ స్టాఫ్ సాలరీస్ అవుతుంది మాకు మా రెంటల్స్ ఇవ్వాలా అవుతుంది అన్ని ఉంటది ఇక ఎలక్ట్రిసిటీ అన్ని ఉంటది ఓవర్ హెడ్స్ సో టైం టేకింగ్ టేకింగ్ ప్రాసెస్ అండి కొంచెం బట్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం చూడాలి పాజిటివిటీ ఉండాలండి అంతే కార్తీక మీరు మీ కస్టమర్స్ని మళ్ళీ వెనక్కి రప్పించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా మనమే నమ్మకం తెప్పియాలి సార్ అది ఏదైనా మనం తీసుకునే ప్రికాషన్స్ కానీ మనం స్టెప్స్ కానీ ఇక మనం చూసి వాళ్ళ నమ్మకం నమ్మకం పెట్టుకుని రావాలి తప్ప ఇట్ విల్ టేక్ టైం సార్ మనం ఇమ్మీడియట్ దీనికి వి కాంట్ ఎక్స్పెక్ట్ కస్టమర్స్ టు కమండ్ అంటే కస్టమర్స్ ఎంగేజ్మెంట్ కోసం ఏం చేస్తున్నారు కస్టమర్స్తో కాంటాక్ట్ అలా మెయింటైన్ చేయడం కోసం అంటే మీకు ఎక్కువ వాకిన్స్ ఉంటాయి బట్ రిపీట్ కస్టమర్స్ కొంతమంది ఉంటారు కదా మీ కాకతీయ డైలక్స్ మెస్ ని అభిమానించి రిపీటెడ్ గా వచ్చే వాళ్ళు ఉంటారు అవును వాళ్ళని మీరు పోగొట్టుకోకూడదు సో వాళ్ళు అల్టిమేట్ గా ఒక ఫోన్ నెంబర్ ఏదైతే అది ఇచ్చాము మనం పబ్లిక్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అవైలబుల్లో ఉంటాం సార్ ఏ కాల్ ఏ టైం ఏ టైం వచ్చినా మనం ఎత్తి వాళ్ళకి రెస్పాండ్ అవుతాం ఉందా లేదా అనేది దీన్ని బట్టి సో ఆ విధంగా మనం ఇప్పుడు చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే స్విగ్గీ జొమాటోలో ఉన్నారు కదా జొమాటో లేదు సార్ స్విగ్గీలో ఉన్నాం మేము ఓన్లీ స్విగ్గీ ఒకటే ఆపరేట్ చేస్తున్నాం ఎందుకంటే అది స్విగ్గీకే మాకు కస్టమర్స్కి దీనికి మాకు డివిజన్కే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట జొమాటో టైప్ కాలే అంటే సొంతంగా వచ్చి డెలివరీ తీసుకునే వాళ్ళు అండ్ స్విగ్గీ ఎలా ఉంటుంది స్విగ్గీ ఎక్కువ ఉంటుంది సార్ ఆల్మోస్ట్ ఎందుకంటే ఇది చాలా తక్కువ మంది చేస్తున్నారు స్విగ్గీ ఏంటంటే ఈజీ మీన్స్ మనకి కావాల్సిన రెండు నిమిషాలు టక్ 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 పెట్టుకొని ఆర్డర్ ఇచ్చేసి హ్యాపీగా ఉంటే వాడే వస్తాడు మనం గైడ్ చేయాల్సిన అవసరం లేదు సో సో క్రితం మీ రెస్టారెంట్స్ అందరూ కలిపి ఒక ఓన్ డెలివరీ నెట్వర్క్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్న సందర్భం ఉంది సో అది ఎంతవరకు వచ్చింది అది నేను ఇంకా అవేర్ ఇట్ నాకు అంత సంప్రది తెలియదు తెలుస్తుంది మే యా నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మా నేషనల్ అసోసియేషన్ ఉందండి వాళ్ళు ఇప్పుడు డెమో దాంట్లో ఆల్మోస్ట్ ఫైనల్ దీంట్లోకి వచ్చారు కానీ ఏదైనా కానీ లాజిస్టిక్స్ అండి ఇప్పుడు మనం మేజర్ అగ్రిగేటర్స్ మన స్విగ్గీ జొమాటో డన్జో వాళ్ళే బిజినెస్ నేను నిన్న ఊరిన ఒక సిగ్ మా అగ్రిగేటర్ ఎగ్జిక్యూటివ్స్ తో ఈ ఏరియా హెడ్స్తో మాట్లాడటం జరిగింది త్రీ డేస్ అయింది వాట్ ఈస్ నెక్స్ట్ మనం నెక్స్ట్ ఎట్లా బిల్డప్ చేయాలి అన్నట్టు సో సేయింగ్ వాళ్ళకు కూడా హండ్రెడ్ ఉన్న ఇది సడన్ గా ఫిఫ్టీన్ పర్సెంట్కి పడిపోయింది నవ్ వీఆర్ బౌన్స్ బ్యాక్ టు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అని సో వాళ్ళు కూడా ఏం చేశారంటే నెంబర్ ఆఫ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ నాకు తెలిసి ఒక్కొక్క స్విగ్గీ జొమాటో అట్లాంటి వాటిల్లోనే పద్దెనిమిది వేల మంది పన్నెండు వేల మందిని ఎంప్లాయ్ చేసుకుని పెట్టుకునేవాళ్ళు ప్రీ కోవిడ్ అట్లాంటిది ఒక్కసారిగా డౌన్ అయిపోయేసరికి ఒకటి వాళ్ళు కట్ డౌన్ చేస్తారు రెండోది ఏంటంటే వాళ్ళు కూడా రకరకాల కంటైన్మెంట్ జోన్స్ నుంచి వస్తున్న వాళ్ళందరినీ బెంచ్ మీద ఉంచారనమాట సో వాళ్ళందరినీ సో అట్లాగే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసిన యాప్ ఏదైతే అయితే ఉందో సక్సెస్ఫుల్లే నెక్స్ట్ లాజిస్టిక్స్ మోడ్లోకి వచ్చామండి స్లోలీ ఇట్ల రోల్ అవుట్ అండి సో బాంబేలో కొన్ని ఎక్సర్సైజెస్ నడుస్తున్నాయి అంటే కొన్ని ప్రయోగాలు లైక్ కస్టమర్స్ని టు ఎంగేజ్ దయర్ కస్టమర్స్ అండ్ టు హ్యావ్ పర్మనెంట్ కాంటాక్ట్ విత్ దర్ కస్టమర్స్ సో డూ ఇట్ యువర్ సెల్ఫ్ కిట్స్ లాంటివి పంపిస్తున్నారు అంటే రెడీ టు ఈట్ ఫుడ్స్ లాంటివి సో అలాంటివి మీ ఇక్కడ మన రెస్టారెంట్స్ ఏమైనా ట్రై చేస్తున్నాయి డెఫినెట్గా దట్ ఈస్ ద చేంజ్ విజ్ వస్తుందండి ఆ చేంజ్ వస్తుంది మన రెస్టారెంట్ ఇండస్ట్రీలో ఇంతకు ముందు కూడా మీకు గుర్తుంటే కనుక నాకు తెలిసి సెవెంటీస్ లోనే ఎప్పుడో మేబీ సమ్ పాండమిక్ లేకపోతే సంథింగ్ హ్యాట్ కమ్ ఆ టైంలో ఏమైందంటే ఎంటీఆర్ మన మవ్వల్లి టిఫిన్ రూమ్స్ అని చెప్పి బెంగళూరులో వాళ్ళు కూడా ఏంటంటే ఆ చేంజ్ కోసం అని చెప్పి రసం పొడ్లని గరం మసాలాలని ఇడ్లీ పిండి వాళ్ళు ఐ థింక్ అది బాగా స్ట్రాంగ్ అయిపోయి ఇప్పుడు మేబీ వాళ్ళు పెద్ద వెంచర్ క్యాపిటలిస్ట్లతో ఇన్వెస్ట్మెంట్లు కూడా చేయటం జరిగింది సో అట్లాగా ఇప్పుడు మన లోకల్ గా చూస్తే కూడా ఆల్రెడీ మన ఆల్మండ్ హౌస్ వాళ్ళు మేము కూడా ఇన్ఫాక్ట్ కొన్ని ప్రోడక్ట్స్తో రాబోతున్నాం ఆల్మండ్ హౌస్ వీళ్ళందరూ కూడా ఆ ఇన్స్పిరేషన్తోనే స్టార్ట్ చేయటం జరిగిందండి వస్తున్నాయి డెఫినెట్ గా ఆ చేంజ్ రాబోతుంది అంటే లాస్ట్ ఎండ్ మేము కస్టమర్ ఎండ్ లో లాస్ట్ మైల్ దగ్గర చిన్న ఎక్సర్సైజ్ చేస్తే ఫుడ్ రెడీ టు ఈట్ ఫుడ్ అనేది వస్తుంటుంది అవునండి వస్తుందండి డూయింగ్ ఇట్ ఆల్రెడీ ఆల్మండ్ హౌస్ మీరు చూస్తే రెడీ టు కుక్ కాన్సెప్ట్ తో దేవ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఆఫ్ మేము కూడా షార్ట్లీ మేము ఎక్కువ లుకింగ్ ఇన్ టు మన ఈ ట్రెడిషనల్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అండి అండ్ మ్యారినేట్స్ ఇస్తాము సో మనం ఏంటంటే ఇప్పుడు స్టార్టర్స్ ఉంటాయి బాగా ఫేవరెట్ స్టార్టర్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ పెప్పర్ చికెన్ కానీ చికెన్ పొగో అవన్నీ కూడా మ్యారినేట్ చేసేసి మన ఇంట్లో చేసుకునే కీమా బాల్స్ అంటాం మనం అవన్నీ కూడా మేము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది జస్ట్ వెళ్ళి ఫ్రై చేసుకోవటం సో మాకు ఏంటంటే ఏ మోడ్లో అంటే ఆ షెల్ఫ్ లైఫ్ అనేది వాళ్ళకి హ్యాపీగా మళ్ళీ ఇంకొకసారి ఆలోచించకుండా చేసుకోవటానికి ఆ టెక్నికల్ దీంట్లో వీఆర్ ఫైనలైజింగ్ దోస్ థింగ్స్ అండి అల్ ఇందాక మన ఆదిత్య చెప్పినట్లుగా ఈ కొత్తగా స్టార్ట్ అయిన రెస్టారెంట్స్ పరిస్థితి ఏంటి అన్న సాడ్ నోట్ అండి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మా లాంటి ఓల్డ్ ప్లేయర్స్ అనేది మేము ఏదో కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పకూడదు కానీ మా పేరు మీద అయితే డెఫినెట్గా గాడ్స్ గ్రేస్ మన ఫింగర్స్ క్రాస్ గెస్ట్లు అయితే వస్తున్నారండి మాకు తీసుకెళ్ళి కానీ మేము కూడా ఇవాటికి మళ్ళీ కొత్తగా ప్రతీది చూసుకుంటూ కొత్త రెస్టారెంట్ పెట్టినట్టే చేస్తున్నామండి అండ్ మీరు చూస్తే కనుక ప్రతీది కూడా ఇన్వెస్ట్మెంట్తో కూడిన దీంట్లోనే ఉంది వాళ్ళ పీపీ కిట్లు ఇవ్వండి వాళ్ళని జాగ్రత్తగా చూసి మేము ఏ దీనికి వెళ్ళిపోయామంటే పొద్దున్న రాగానే వాళ్ళకి విటమిన్ ట్యాబ్లెట్స్ మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత జింకో పెట్టు ఒక చక్కటి కషాయం కూడా చేయించి ఇచ్చి వాళ్ళకి ఆ పీపీ కిట్ చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అండ్ అండ్ మీరు చెప్పి మీలాంటి రెస్టారెంట్కి ఎంత ఖర్చు అవుతుంది నెలకి దీనికోసం అంటూ మాకు యావరేజ్ ఒక డేకి వీఆర్ కాస్టింగ్ అరౌండ్ ఒక పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఓన్లీ మాకు ఈ కి ఈ కిట్స్ కానివ్వండి శానిటేషన్లు కానివ్వండి వాళ్ళ అప్ కీపింగ్ కానీ అన్నిటికీ ఖర్చు అవుతుందండి మేబీ ఒక మూడు నాలుగు లక్షలు అవుతుంది అది ఒక యూనిట్ కి నేను చెప్పేది సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కి వచ్చేసరికి కస్టమర్స్ మీద చేయలేరు చేయలేమండి పెంచితే కస్టమర్ నుంచి వచ్చే అవకాశం రాదండి రాదండి బిజినెస్ సో మీరు ఇందాక చెప్పిన పాయింట్కి వచ్చేసరికి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి దిగిన వాళ్ళు దే హ్యావ్ టు మేబీ ఓనర్స్ కూడా ల్యాండ్ లార్డ్స్ కూడా కొంచెం ఎక్కువ పెద్ద మనసు చేసుకుని వాళ్ళని సపోర్ట్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళి చేయాల్సిందే తప్పించి వాళ్ళు పెట్టిన పెట్టుబడి మేబీ ఆ డెట్స్ హై డెట్ మీద కూడా రన్ అవుతూ ఉంటారు బ్యాంక్స్ కానీ ఎవరూ ఆగట్లేదండి మేబీ త్రీ ఫోర్ మంత్స్ మెరిటేరియమ్స్ పెరిగినాయో కానీ మరి చూడాలి ఇప్పుడు సో మెనూస్ డౌన్ సైజింగ్ అంటున్నారు కదా సో ఎంతవరకు డౌన్ సైజింగ్ జరుగుతుంది కస్టమైజ్డ్ మెనూస్ ఏమైనా ఇస్తున్నారు కస్టమైజ్డ్ మెనూస్ అని ఏమైనా సార్ షార్ట్ షార్ట్ లిస్ట్ ఆఫ్ మెనూస్ అనేది ఇనిషియల్గా జరిగింది బట్ వెరైటీస్ స్పైస్ ఆఫ్ లైఫ్ అన్నట్టు జనాలకి ఎవరికి ఆ షార్ట్ మెనూస్ మీద సరిపోవట్లేదండి ఒక ఐటమ్ ఉందంటే ఇంకొక ఐటమ్ కావాలని అంటున్నారు సో మా దాంట్లో స్పైసీ మెన్యూలో యాక్చువల్లీ పుట్ ద హోల్ మెన్యూ మీ దగ్గర కనీసం ఒక పది రకాల బిర్యానీలు దొరికేవి అవునండి సో రకరకాల బిర్యానీ ఇప్పటికీ ఇవాళ మనం ఐ టోల్డ్ మై మా మా ఫ్రెండ్స్ అందరితో మా ఫ్రెటర్ ఫ్రెండ్స్ అందరితో చెప్పింది కూడా అదే ఐ విల్ బి ద లాస్ట్ టు ఓపెన్ అన్నాను ఆల్మోస్ట్ లాస్ట్ లోనే ఓపెన్ చేశాను అందరు ఓపెన్ చేసిన తర్వాత సో మనదైతే ఫుల్ ఫ్లెష్డ్ మెనూనే పెట్టామండి ఓన్లీ థింగ్ ఏంటంటే మాది లంచ్ లో తాళి ఉండేది డిన్నర్ లో తాళి ఉండేది ఇప్పుడు ఆ డిన్నర్ లో తాళి అనేది తీసేసాము అండ్ సెకండ్ థింగ్ ఏం చేసాము అంటే నైట్ మీకు తొమ్మిది దాకా సార్ కానీ మాకు ఎనిమిదింటికి మేము ఫైనల్ ఆర్డర్స్ తీసుకుంటాం మేము అప్ చేసి మేము అందరం వెళ్ళకి చేరిపోవాలి కదా సార్ తొమ్మిది లోపల ఎందుకంటే నైన్ తర్వాత కర్ఫ్యూ ఉన్నారు ఆ కాంటాక్ట్ లెస్ మెన్యూ గురించి ఒకసారి చెప్పాను సో చాలా మంది యాప్ డెవలపర్స్ అనేది చాలామంది ఒకళ్ళనే కాదు నేను ఒక కంపెనీను ఇంకో అందరూ కూడా డెవలప్ చేస్తున్నారండి ఆ క్యూఆర్ కోడ్ స్కానింగ్ అనేది నెక్స్ట్ దీంట్లోకి తీసుకెళ్ళి ఇంట్లో నుంచే మన ఫేవరెట్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చుకునే దానికి తీసుకెళ్లొచ్చు హౌ టు కీప్ యువర్ గెస్ట్ ఎంగేజ్డ్ అనే దాంట్లో ఆ యాప్స్ లాంటి బాగా ఇది అవుతుందండి మేబీ ఒక ఫోర్ ఫైవ్ లో లేదండి ఎవరు దాళ్ళదే పెట్టుకుంటున్నారా ఇండివిజువల్ యాప్స్ ఓకే సో మేము హోటల్ తర్వాత మీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మొబైల్ అక్కర్లేదండి మీరు జస్ట్ వచ్చే క్యూఆర్ కోడ్ మీద మన ఫోటో స్కానర్ తో ఇది చేయగానే మన మెనూ వచ్చేస్తుంది మీరు జస్ట్ ఇప్పుడు ఆ స్విగ్గీ దీంట్లో మీరు ఐటమ్ సెలెక్ట్ చేసేసుకుని యూ కెన్ ప్లేస్ ద ఆర్డర్ ఎనీ టైం అండి వచ్చినప్పుడల్లా బిల్ మీకు బిల్ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ఇట్స్ సెకండ్ స్టెప్ ఓకే రైట్ అవుట్డోర్ క్యాటరింగ్ పరిస్థితిలా ఉంది అవుట్డోర్ క్యాటరింగ్ ఫర్ వెడ్డింగ్స్ కావచ్చు పార్టీస్ కావచ్చు అయితే మనం ఈ పోస్ట్ పోస్ట్ కోవిడ్ కి ఇప్పుడు మనకి ఫిఫ్టీ మెంబెర్స్ కి అట్లాగా పర్మిషన్స్ ఇవ్వటం జరుగుతుంది సార్ మ్యారేజెస్కి నేనైతే కొన్ని ఫంక్షన్ హాల్స్ కానీ మండపాలు కానీ ఒక ప్యాకేజ్ లాగా తీసుకోవటం ఆ ఫిఫ్టీ మెంబర్స్కి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయటం చూశాను అయితే లక్కీగా ఏంటంటే జూబ్లీ స్పైసీ వెన్యూ అనేది సెకండ్ కిచెన్ అలా హోమ్ కిచెన్ సెకండ్ హోమ్ లాగా ఫీల్ అయ్యి మాకు రెగ్యులర్గా చిన్న పార్టీలు రెగ్యులర్గా ఇస్తూ ఉండేవాడు సో ఆ వంద మంది పార్టీలల్లో ఇప్పుడు యాభై మంది పార్టీలు ముప్పై మంది పార్టీలు జరుగుతాం జరిగింది చిన్న చిన్న కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు మనం అండి ఇంకోటి ఏం చేసాం అంటే కూడా సఫికేషన్ లేకుండా ఏం చేస్తున్నాం అంటే పెద్ద ప్యాకేజింగ్ వచ్చేసినాయి సో ఆ ప్యాకేజింగ్ లో మనం ప్యాక్ చేసేసి ఆ ముప్పై ఐదు మందికో ఇరవై మందికో అందరికీ చేసి పంపించేయటం ఫ్రెండ్లీ ప్యాక్స్ అంటున్నారు కదా వచ్చాయి ఆ వేర్ ఇంకో రెండు మూడు మన పేపర్ లోను వస్తున్నాయి సార్ సో మేబీ

Cold Vanthi Skeltham, COVID specifications, mm. the social distancing, everything we keep it. Then we uh, uh, guest temperature check everything. Mm. Then we'll give the ice creams like scoops, ice creams. Is there are three brands, three modules, scoops, Temptation, and cream stone. So, we want to keep the guest engaged and I've done more than 500 apartments like we've done in the thing. And people are very happy. They come like contactless. Mm. Uh, they already paid for us. Mm -hmm. They tell the plot number, we have the name, then we we'll give to them. Hmm. they'll take and go off. We have done like this many apartments, we have done it community apartments. Uh, we have done it. Uh, outdoor okay. catering for functions is a little slow because of uh, COVID. Just uh, regularly we are doing it. Uh, స్కూప్స్ కెన్ టు బై ద ఐస్ క్రీమ్ ఇట్ గోస్ ఫర్ ఇండస్ట్రియల్ క్యాటరింగ్ కేటరింగ్ క్యాటరింగ్ లైక్ నో ఇట్ గోస్ ఎవరి కార్నర్ ఆఫ్ షాప్స్ ఫైండ్ ఐస్ క్రీమ్ ఇస్ లైక్ నో మీడియం క్లాస్ అండ్ క్రీమ్ స్టోన్ ఇస్ అ ప్రీమియం బ్రాండెడ్ వన్

Hmm. Call franchise corona. Once uh, COVID goes, then we will be looking to the for 2021. We will see it will tell. As okay. of now, we are not concentrating for uh, uh, franchise module. Okay, right. So, Adi going ahead, uh, 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 what kind of outlook do you foresee for the food business? For business definitely. ఫ్యూచర్ ఇప్పుడు మెనీ పీపుల్ ఆర్ ఆన్ ద గో అండి ఇప్పుడు ఐటీ రిలేటెడ్ అందర్ మెజారిటీ ఆఫ్ ఆర్ వర్క్ ఫోర్స్ ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు అన్ని ఐటీ రిలేటెడ్ వర్క్ ఫోర్స్ ఉంటారండి వాళ్ళకన్నీ ఇక టైమే ఉండదండి ఇక అసలు వంట అన్ని కానీ సంపత్ గారు చెప్పినట్లు మెనీ బ్రాండ్స్ ఆర్ వెంచరింగ్ ఇంటూ మన రెడీ టు ఈట్ రెడీ టు కుక్ కైండ్ ఆఫ్ ఫుడ్ అండి సో మనది కూడా అన్నీ డెవలప్ చేస్తున్నాం ఇక రెడీమేడ్ కాఫీ డికాక్షన్ అలాంటిది రసం పౌడర్ ఇడ్లీ బ్యాటర్ అన్ని రెడీ చేసుకుంటున్నాం అండి అయితే ఇప్పుడు ఇంక్లూడింగ్ మన ఇడ్లీతో పొడి అని ఇస్తాం కదండి అది కూడా అన్ని ఇప్పుడు లైఫ్ టెస్టింగ్ లో ల్యాబ్ లో ఉన్నాయండి మీ సాంబార్ బాగా డిమాండ్ అవునవునండి ఈవెన్ దట్ ఇన్ ల్యాబ్ టెస్టింగ్ అండి ఇప్పుడు అది రెడీ టు కుక్ లాగా సర్వ్ చేయొచ్చు అవునండి యూ హావ్ టు జస్ట్ యాడ్ బాయిలింగ్ వాటర్ బాయిలింగ్ వాటర్ లో ఇది వేయొచ్చు అండి పౌడర్ వేస్తే సాంబార్ రెడీ ఎవ్రీథింగ్ ఆనియన్ వెజిటేబుల్స్ అండ్ ఆల్ కస్టమర్స్ పైన కస్టమర్స్ చాయిస్ ఉంటదండి వాళ్ళు ఏ వెజిటేబుల్స్ కానీ అది వేసుకోవచ్చు ఎందుకంటే యూజువల్లీ వెజిటేబుల్స్ డిహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ వి ఆర్ లుకింగ్ ఇన్ టు బోత్ ద ఆప్షన్స్ అండి అలా చూస్తున్నాం సో మెజారిటీ ఆ పౌడర్ ఇచ్చేస్తాం దెన్ దే కెన్ యాడ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ అండ్ బాయిలింగ్ వాటర్ లో వేసేవచ్చు అండి ఇది విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్ రెడీ అయిపోతుంది అండి ఎందుకంటే బాగా బయట ఫుడ్ బాగా అలవాడపడ్డారు మన జనం కరెక్ట్ వర్కింగ్ కపుల్స్ వల్ల కావచ్చు ఆ కల్చర్ వల్ల కావచ్చు ఇతరత్ర వాట్ ఎవర్ బి ది రీజన్ సో బయట ఫుడ్ తినడానికి బాగా అలవాటు పడి సడన్లీ మనం ఈ కోవిడ్ రావడంతో ఆపేసాం సో మళ్ళీ ఒక్కసారిగా ఒక ఏముంటుందండి రివెంజ్ రివెంజ్ షాపింగ్ అంటాం అలా ఏమైనా వచ్చే అవకాశం ఉందా అందులో హండ్రెడ్ పర్సెంట్ అండి నేను చైనాది ఒక కేస్ స్టడీ రీడ్ చేస్తుండే అండి కో అక్కడ స్ట్రిక్ట్ లాక్డౌన్ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ మనలాగానే స్టాండ్ స్టిల్గా వచ్చేసిందండి పోస్ట్ దట్ కోకోకోలా పర్ఫార్మ్డ్ కోకోకోలా చైనా పర్ఫార్మ్ మచ్ బెటర్ దెన్ ప్రీ లాక్డౌన్ అంట అండి దే సో అన్ ఎయిటీ పర్సెంట్ జంప్ ఇన్ ద సేల్స్ అంట అండి సో మీరు చెప్పినట్లు జనాలు చానా ఇది ఉంటారు ఇక టు హ్యావ్ దేర్ ఫేవరెట్ ఫుడ్ ఇది ఇదండి లాస్ట్ టైం కూడా సంపత్ గారు చెప్పాను మీగర్లీ వెయిటింగ్ ఫర్ స్పైసీ వెన్యూస్ థాలీ ఎప్పుడెప్పుడు వెళ్ళి తిందామని కానీ ఇంకొంచెం టైం పడుతుంది అనుకుంటాను నాకు కూడా ధైర్యం రావడానికి అయినా ఇవాళ కొద్దిగా మీరు అందరు రావడంతో

ఇప్పుడు విజువల్స్లో కూడా చూసాం మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారో ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నారో మనం చూసాం సో మేబీ మరికొంత వ్యవధి గడిస్తే మన అందులో నాకు మళ్ళీ మన నోటికి మనకు ప్రియమైన భోజన ప్రియులం అందరం కూడా సో మనకి ఇష్టమైన రుచులన్నీ ఆరిగించేందుకు అట్టే కాలం పట్టేలా లేదు వీళ్ళు చెప్తున్న విషయాలను వింటూ ఉంటాయి ఇది వరల్డ్ యంగ్ వరల్డ్ కీప్ వాచింగ్ టీవీ ఫైవ్